పరిశుద్ధ లేఖన భాగం నుండి ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుదాం. 7వ వచనాన్ని, ఒక కాకిని వెలుపలకి పోవిడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద ఉండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. చాలు. ప్రభునందు పేర మనము నోవాహు జీవిత పాఠాన్ని ధ్యానిస్తున్నాం. ఈ పాఠంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. గత వారంలో మనము ధ్యానం చేసాం, ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది అని, తర్వాత శిఖరములు కనబడ్డాయని, నోవాహు ఓడ యొక్క కిటికీని తెరచాడు అని దేవుని వాక్యములోండి గత వారం మనం ధ్యానం చేసాం. ఆ మాటలు మనం కొనసాగించి పరిశీలన చేస్తే, ఓడ కిటికీను తెరచిన తర్వాత ఆ కిటికీ గుండా నోవాహు ఒక కాకిని పోవిడిచెను, ఒక కాకిని బయటకు పంపించాడు. ఆ కాకిని బయటకు పంపించినప్పుడు భూమి మీద ఇంకా నీళ్లు ఉన్నవి గనుక ఆ నీళ్లు ఇంకిపోయే వరకు ఆ కాకి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు పేర దరిదాపుగా 150 రోజులకు పైగా ఆ ఓడలో ఉన్నటువంటి నోవాహు ఆకాశపు తూములు మూయబడిన తర్వాత ప్రచండమైన వర్షం ఆగిపోయిన తర్వాత ఆ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచిన తర్వాత శిఖరములు కనబడుతూ ఉన్నప్పుడు నోవాహు ఓడ కిటికీను తెరచి ఒక కాకిని ఆ బయటకు పోవిడిచినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఓడలో ఎన్నో రకాలైనటువంటి పక్షులు జతల జతలుగా ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఇవి ఉన్నప్పటికీ నోవాహు కాకిని మాత్రమే ముందుగా పంపించాడు. ఆ ఓడలో పవిత్రమైన జీవరాశులు ఉన్నాయి, అపవిత్రమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. నోవాహు ఈ కాకిని బయటికి విడిచాడు. ఆ కాకిని బయటకు పంపితే భూమి మీద నీళ్లు ఉన్నందున ఆ కాకి నీళ్లు ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ కాకి మరలా ఓడలోనికి వచ్చినట్లుగా లేదు. నీళ్లు భూమి మీద ఉన్నవి కదా, ఈ నీళ్లు తగ్గిపోయాక మరలా రావచ్చులే అని అనుకోలేదు ఆ కాకి. అలాగే నీళ్లు ఇంకిపోయే వరకు అది అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఈ కాకిని గురించి చాలామంది దైవ సేవకులు ఎన్నో రకాలుగా బోధిస్తూ వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఎన్నో సంగతులు
ప్రకటిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని గురించి మీరు కూడా ఎన్నో మార్లు వినే ఉంటారు. మరొకసారి ఈరోజు మనం ఈ వాక్యాన్ని వినే అవకాశం మనకు వచ్చింది. మళ్ళా ఈ వాక్యాన్ని దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగములో కాకిని గూర్చి వ్రాయబడినటువంటి లేఖనాలు కొన్ని ఉన్నాయి. కాకులను గూర్చి కొన్ని లేఖనాలు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 12:24 వచ్చిందని చదవండి ఒకసారి. కాకుల సంగతి విచారించి చూడుడి. కాకుల సంగతి విచారించి చూడుడి. చాలు, కాకుల సంగతి విచారించండి అని. అసలు కాకి ఏంటి, కాకి సంగతి ఏంటి, కాకి పనులేంటి, కాకి యొక్క అలవాటులేంటి, కాకి యొక్క చేష్టలేంటి, ఇవన్నీ కూడా ఒకసారి విచారించండి అని అంటాడు. కాకుని గురించి విచారించండి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు పేర ఈ కాకులను గురించి మనము బాహ్యముగా లేక శాస్త్ర ప్రకారముగా మనము పరిశీలన చేసినట్లయితే పక్షి జాతిలో కాకి ఒక పక్షి. ఈ కాకులను గురించి మనము పరిశీలన చేస్తే దీన్ని తెలుగులో కాకి అన్నారు, ఇంగ్లీష్లో ఏమన్నారు వినబడలే నాకు. తెలిసిన మాట కొంచెం గట్టిగా చెప్పండి, నేనేమనలే. ఏమన్నారు ఇంగ్లీష్లో? కురవ అన్నారు. దీని సంస్కృతంలో ఏమన్నారంటే వాయసం అన్నారు. వాయసం సంస్కృతంలో కాకిని ఏమంటారు? వాయసం అని అన్నారు. ఈ కాకి కార్విడే అనేటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒక కోత పక్షి. కోత పక్షి కార్విడే అనే కుటుంబానికి చెందినటువంటి ఒక కోత పక్షి కాకి. కాకులు, కాకుల్లో రకాలున్నాయి, కాకుల్లో రకాలున్నాయి. దర్యాప్పుగా కాకుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో మిమ్మల్ని అడిగితే కొన్ని చెప్తారు ఖచ్చితంగా. ఏమండి, కొన్ని రకాలు చెప్తారు. శాస్త్రం చెప్తున్నటువంటి కాకులు ఎన్ని అంటే దరిదాపుగా కాకులు 40 రకాల కాకులు ఉన్నాయంట. ఎన్ని కాకులు? 40 రకాల కాకులు ఉన్నాయి. మనకు తెలిసి ఇంటి కాకి, నల్ల కాకి, తెల్ల కాకి, నీటి కాకి, ఇంకా చెప్పండి. ఇలాగ మనకు తెలిస్తే ఒక 5-6 కాకులు తెలిస్తే మనకి అండి. కానీ ఆ కాకుల్లో 40 రకాల కాకులు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే కాకులను గురించి విచారించండి అని అంటారు. కాకులను గురించి ఏం చేయాలంట? విచారించాలి. ఈ కాకులకి ఉండేటువంటి అనుభవం ఏంటంటే ఒక కాకి దరిదాపుగా 7 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. ఆ కాకి ఒక పిల్లలను పెట్టినప్పుడు ఆ కాకి ఆ పిల్లలకు ఎంతగానో ఆహారం తీసుకొచ్చి వాటికి పెడుతూ వాటిని బలపరుస్తూ ఉంటుంది. మరలా కాకి పిల్లలను పెట్టినప్పుడు ఈ ముందు పెట్టిన పిల్లలు ఉన్నాయే అవి పెరిగి పెద్దవవుతాయి కనుక ఈ తల్లి రెండవసారి మరలా పిల్లలను పెట్టినప్పుడు మొదటిసారి పుట్టినటువంటి పిల్లలు ఈ పిల్లలకి ఆహారం తీసుకొచ్చి పెడతాయి. తల్లి మాత్రమే కాదు, తల్లి కాకి మాత్రమే కాదు, పుట్టిన పిల్లలు కూడా
ఈ రెండోసారి పుట్టిన పిల్లలకి ఆహారం తీసుకొచ్చి పెడతాం. కాకులకి మంచి ఐక్యత ఉంటుంది, కాకులకి చాలా ఐక్యత ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి కొట్టుకుంటే కానీ ఎక్కువ శాతం ఐక్యత ఎక్కువ వాటికి. ఒక కాకి అరిచిందంటే ఇంక మిగిలిన కాకులన్నీ అక్కడ ప్రోగ్ అవుతాయి. ఒక కాకి ప్రమాదం వచ్చిందంటే చెప్పండి, చాలా కాకులు అక్కడికి వచ్చేస్తాయి. ఐక్యత ఎక్కువ కాకులకి. ఈ కాకులను గురించి ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని బట్టి విచారించాలి. నోవాహు అసలు కాకిని ఎందుకు విడిచాడు? ముందుగా ఆ విడిచేది ఏదో ముందే పావురాన్ని విడవచ్చుగా. కాకిని ఎందుకు విడిచాడు అనేటువంటి విషయాన్ని గురించి మనము దేవుని వాక్యంలోని ధ్యానం చేయాలి. వాస్తవానికి బైబిల్ ప్రకారంగా కాకి ఒక అపవిత్రమైనటువంటి పక్షి. లేవీకాండం 11:15 చదవండి ఒకసారి. కాకి ప్రతి విధమైన కాకి అంటే అపవిత్రమైనటువంటి పక్షులను గురించి చెప్తూ ప్రతి విధమైన కాకి అన్నాడు. అంటే కాకి అపవిత్రమైనది అని మనం గ్రహించాలి. ద్వితీయోపదేశ కాండం 14:14 చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 14:14 చదవమ్మా. ఏంటంట? పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానివి ఏమనగా పక్షి రాజు, ప్రతి విధమైన కాకి. ఈ రెండు వచనాల్లో పేర మనం చూస్తున్నాం. తినకూడనటువంటి పక్షులు ఏమిటి అని అంటే అందులో కాకులు కూడా ఉన్నాయి. ప్రతి విధమైన కాకి అన్నాడు. కాకులు తినకూడదు, కాకులను ఏం చేయకూడదు, తినకూడదు. అది ఆహారము కాదు, అది అపవిత్రమైంది. ఆ అపవిత్రమైనటువంటి పక్షిని తినకూడదు. కానీ ఇప్పుడు కాకులు ప్రపంచంలో తక్కువైపోయినాయంట. ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి కాకులు ఎక్కువ. ఈ కాకి జాతి తక్కువైపోతుందంట. ఏమిటి కారణం అంటే ఈ కాకులను తినటం అలవాటు పడ్డారు మనుషులు. కాకులు ఏం చేస్తున్నారు? కాకులను తింటున్నారు. ఇలాగూ కాకులను తినటం వలన కాకి జాతి ఏమైపోతుంది? అంతరించిపోతూ ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు అది అపవిత్రమైంది కనుక దాన్ని తినకూడదు అని చెప్పాడు. అది మీకు ఆహారము కాదు, ఆహారము కాని దాని కొరకు మీరు రోకలు ఎలా ఇచ్చుచున్నారు అని అంటాడు. ఆహారం కాని దాని కొరకు మీరు రోకలు ఎలా ఇచ్చుచున్నారు అని అంటాడు. అది ఆహారము కాదు కనుక ఆహారము కాని దానిని తినకూడదు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అలాగే యోబు గ్రంథం 38:41 చదవండి ఒకసారి. ఏంటంట? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కాకికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? ఆహారము లేక ఆ కాకులు తిరుగులాడుతూ ఉన్నప్పుడు అవి దేవునికి మొరపెట్టుకుంటాయి అంట. కాకులు ఏం చేస్తాయి?
దేవునికి మొరపెట్టుకుంటాయి. అవి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వాటికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు అని అంటాడు. ఆహారము కొరకు అవి దేవునికి మొరపెట్టుకుంటాయి కాకులు. అందుకే లూకాసు వార్తలో చదువుకున్న మాటలు రాయబడింది ఏంటంటే, కాకులను గురించి మీరు విచారించుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడంట, పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటి కాకులను పోషిస్తున్నాడు దేవుడు. అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టులేదు, అయినా దేవుడే వాటిని ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. కాకుని పోషిస్తున్నవాడు దేవుడు. ఎందుకు పోషిస్తున్నాడంటే, ఆ కాకి ఆహారము కొరకు దేవుణ్ణి ఏం చేసిందంట, మొరపెడుతూ ఉంది. కాకి దేవునికి మొరపెడుతూ ఉంది, ఆహారము కావాలని, ఆహారము దయచేయమని కాకి దేవునికి మొరపెట్టుకుంది. కనుక దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కాకి, అది పోషించబడతా ఉంది. అంత మాత్రమే కాదు, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది కరువు దినాలు, ఆ దినాలు కరువు దినాలు. ఇశ్రాయేలు ప్రజలను ఆహాబు రాజు ఏలుతున్నటువంటి దినాలు. అలాంటి దినాల్లో ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఏలియా ప్రవక్తగా ఉండి ఏలియా దేవునికి మొర పెడితే, ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షమైనను మంచైనను కురవకుండా పడకుండా ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షము మంచు లేకపోయేసరికి కరువు వచ్చేసింది. కరువు చేత ప్రజలు అలమటిస్తూ ఉన్నారు. చివరికి పశువులకు మేత కూడా అంతరించిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కరువుతో బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆహాబు రాజు తన భార్య అయిన యెజెబెలు, అలాగే ఆ సమస్థానములో ఉన్నటువంటి వారు, ఆ కోటలో ఉన్నవారు బాగానే తింటున్నారు, వారు బాగానే సమృద్ధి కలిగి ఉన్నారు. కానీ వెలుపల ఉన్న వారికి ఆహారము లేదు. అలాంటి పరిస్థితుల పేర కాకులు మాంసమును రొట్టెను దైవజనుడైన ఏలియా వద్దకు తీసుకొచ్చాడు. ఉదయం తీసుకొచ్చి పెట్టాయి, సాయంత్రం కూడా తీసుకొచ్చాయి. కాకులు ఆహారము తీసుకొచ్చి పెట్టాయి. ఎవరి దగ్గర ఉంటే లాక్కునే పనే కానీ పెట్టే పని లేదు అని మనకు తెలుసు. అవి తింటమే కానీ అవి పెట్టవు అని అంటారు. కానీ ప్రవక్త అయిన ఏలియాకు కాకులు చేత దేవుడు ఆహారం పంపించాడు. ఆహాబు రాజు కోటలు ఆహారం తింటుంటే అక్కడ ఉన్నటువంటి మాంసాన్ని రొట్టెలను తీసుకొని వచ్చి కాకులు ఏలియాకు పెట్టే, ఉదయం పెట్టే సాయంత్రం పెట్టి అలాగ పోషిస్తూ వచ్చాయి. ఆహారం పెట్టిన కాకులు ఇవి. ఇవి ఆహారం పెడుతున్నాయి అంటే మేలు కూడా ప్రజలకు చేస్తాయి. అంటే దేవుని మాటకు లోబడి ఆ కాకులు ఈ పని చేశాయి అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు కాకులు ఇష్టపడేవారు ఉంటారు, కొందరేమో ఇష్టపడని వారు ఉంటారు.
ఎక్కువ శాతం ఇష్టం ఉండదు కొంతమందికి. కాకు వచ్చి తన్నింది అనుకోండి తల మీద, కాకి తన్నింది అనుకోండి తల మీదకి వచ్చి కొట్టింది అనుకోండి, ముక్కుతో పొడటమో లేదా కాలుతో గీరటమో చేసింది అనుకోండి, ఏమనుకుంటారు అంటే ఏదో చేశారు అది కీడు అని చెప్పేసి అంటారు. అండి అది అశుభం అనుకుంటారు కాకి తనితే. అండి కాకి తనితే, అలాగే కాకి అరిచింది అనుకోండి అది శుభము అనుకుంటారు, ఏదో శుభం అనుకుంటారు. ఇలాగూ లోకంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అండి లోక సంబంధమైన పురాణాల్లో చూస్తే శని అనే దేవునికంట ఇది ఒక వాహనం అంట. శనిదేవుడు ఉంటాడు, ఆ శనిదేవునికి ఇది ఒక వాహనం అంట. అండి అలాగే ఈ రాముడు కథలు ఇవన్నీ తెలుసు, దానిలో రావణాసుడు ఉంటాడు విలను ఆయన. ఈ రావణాసుడు యముడి దగ్గరికి వెళ్తుంటే యముడు అంట రావణాసుడికి భయపడి కాకిలాగా మారిపోయాడంట యముడు. అండ్ అది యముడు అంటేనే జనమందరికి భయం, ఎందుకు యముడు వచ్చాడంటే ఖచ్చితంగా చావు వచ్చిద్దని. కానీ అలాంటి వాడే రావణాసుడికి 10 తలకాయలు ఉంటాయి ఆయనకి, ఆయనకు భయపడ్డాడంట. భయపడి ఎలా మారిపోయాడు, కాకిలాగా మారిపోయాడంట. ఇలాగ పురాణంలోకి వెళ్తే చాలా రకరకాలు ఉన్నాయి, అవి మనకు కాదు దేవుని స్తోత్రం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఆ కాకి ఒకటి దేవునికి మొరపెట్టింది ఆహారం కోసం, దేవుడే కాకిని పోషించాడు. తర్వాత ఆ కాకి ఆహారం పెట్టి ఏలియాను పోషించింది. దేవుడు కాకిని పోషిస్తే కాకి ఎవరిని పోషించింది, ఏలియాను పోషించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంకా మనం పరిశీలన చేస్తుంటారా కొన్ని సూచనలు, కొన్ని సూచనలు. 147వ కీర్తన 9వ వచనం చదవండి. 147వ కీర్తన 9వ వచనాన్ని పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడంటే ఆయన ఆహారం ఇస్తాడు. ఎవరికి, ఎవరికండి, కాకులకు. ఆయన ఆహారము దయచేస్తాడు. అవి మొరపెట్టాయి కనుక, దేవుణ్ణి అడిగాయి కనుక, అందుకు దేవుడు వాటికి ఆహారము దయచేశాడు. ఇప్పుడు అవి తిని అవి తృప్తి పొంది అవి పోషించబడుతూ ఇప్పుడు దైవజనుడని ఏలియాకు కూడా ఆహారము పెట్టాయి ఈ కాకులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం పెట్టాయి. కాకి ఎంగిలి తినకూడదు అంటారు కొంతమంది. మరి ఏలియాకి కాకులు తీసుకొచ్చి పెట్టే ఆహారం, ఆహారము చేత పోషించబడ్డాడు ఆ కరువు దినాల్లో. ఆహారము చేత కాకులు తీసుకొచ్చిన ఆహారము చేత ఏలియా ఆ కరువు దినాల్లో పోషించబడినట్లుగా దేవుని వాక్యులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లేఖనాలు పరిశీలన చేస్తే ఒక సూచన, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులను లోయ కాకులు పీకును చాలు. లోయ కాకులు అంట, లోయ కాకులు ఏం చేస్తాయి అంట, కళ్ళు పీకుతాయి అంట. లోయ కాకులు కళ్ళు పీకుతాయి. ఎవరి కళ్ళు, ఎవరి కళ్ళు అండి, తల్లిదండ్రుల మాట విననొల్లని వాని కన్నులు, తల్లిదండ్రులకు లోబడిన వాని కన్నులు, తల్లిదండ్రులను వ్యతిరేకించేటువంటి వాని కన్నులు లోయ కాకులు పీగుతాయి అన్నాడు. లోయ కాకులు పీగుతాయి. ఇలాగ కొన్ని సూచనలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఇలాంటి స్వభావం, ఇలాంటి అనుభవం కలిగినటువంటి కాకిని నోవాహు వాడలో ఉండి వెలుపలకు పంపించాడు. ఆ కాకి వెళ్ళింది, అది భూమి మీద ఇంకా
నీరు ఉన్నదాన్ని బట్టి ఆ నీరు ఇంకిపోయే వరకు ఆ కాకి అటు ఇటు తిరుగుతూనే ఉంది, అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఇది ఒక అపవిత్రమైంది. ఎక్కడి నుంచి వెళ్ళింది? వాడలో ఉంచి వెళ్ళింది, వాడలో ఉంచి వెళ్ళింది కాకి. ఇది అప్పటికి దరిదాపుగా 190 దినాల వరకు అయిపోయింది. 190 దినాల వరకు అయిపోయింది అప్పటికి. ఇన్ని దినాలు అది వాడలో ఉన్నప్పటికీ, ఇన్ని దినాలు ఆ వాడలో నివాసం చేసినప్పటికీ మార్పు లేనటువంటి పరిస్థితి. సంవత్సరాలు తరబడి దేవుని సన్నిధికి వచ్చిన, మందిరానికి వస్తున్న, ఎన్నో దినాల నుంచి లేక పుట్టిన దగ్గర నుండి దేవుని మందిరానికి వెళ్ళటం అలవాటు ఉన్న కొన్ని జీవితాలు, మార్పు చెందని జీవితాలు అంటే కొన్ని బ్రతుకులు మార్పు కావు, అపవిత్రంగానే ఉంటాయి. దేవుని సన్నిధిలో కనబడుతున్నటువంటి మనం, దేవుని మందిరంలోనికి వచ్చుచున్నటువంటి మన జీవితాలు మార్పు చెందాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాడలో నుండి వెళ్ళింది, మరలా అది చూసి ఒక సమాచారం తీసుకొచ్చి వాడలోనికి మరలా రావాల్సి ఉండగా అది తిరిగి వాడలోనికి రాకుండా అది అటు అటు అక్కడక్కడే ఇటు అటు తిరుగుతూ గడిపేసింది. లోకములోనికి వెళ్ళినప్పుడు కొందరు దేవుని మందిరములో నుండి, దేవుని సహవాసములో నుండి, ఆత్మీయ సహవాసములో నుండి లోకములోనికి వెళ్ళినప్పుడు కొందరు తిరిగి మరల లోపలికి రాలేరు కాకుల్లాగా. నేను మరలా మందిరానికి వెళ్ళాలి, మరలా దేవుని సన్నిధికి వెళ్ళాలి, మరలా నోవాహు దగ్గరకు, దైవజనం దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండదు కొందరికి. వెళ్ళిన వారు వెళ్ళినట్టుగానే అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ లోక సంబంధమైనటువంటి చేష్టలు చేస్తూ పీనుగుల మీద వ్రాలి, పీనుగులను పీకు తింటూ ఆ అపవిత్రమైనటువంటి ఆహారాన్ని తినేటువంటి పరిస్థితి కలిగినటువంటి విధానం ఈ కాకికి చూస్తూ ఉన్నాం. అది తిరిగి రాలేదండి. ఆహారము కొరకు దేవునికి మొరపెట్టిన కాకి కదా, భూమి అంతా నీటితో నిండిపోయింది, మునిగిపోయింది, ఇంకా ఆహారం ఎక్కడుంది? ఏమండి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? లేదు కదా ఆహారం. మరి ఇంక దీనికి ఆహారం ఏంటి? దీనికి ఆహారం ఏంటండి? ఇంకా ఆ చనిపోయినటువంటి మనుషుల శవాలే, జంతువుల శవాలే, పక్షుల శవాలే. ఏమండి ఆ శవాల మీద ఉడాలి, ఆ ఆహారం తింటూ అది భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చింది. కనుక ప్రభునని పేర దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మందిరములో ఉన్న మనం, దేవుని యొక్క సంఘములో కనబడుతున్న మనం, ఈ వాడలోనికి వచ్చుచున్న మనం మరలా తిరిగి బయటకు వెళ్ళేటప్పుడు కాకిగా కాదు మన జీవితాలు రూపాంతరం చెందాలి. మనము కాకి జీవితాలు పావురపు జీవితాలుగా మార్చబడాలి. మన బ్రతుకులు మార్చబడకపోతే ఇన్ని దినాలు దేవుని మందిరములో ఉన్నా, ఇన్ని దినాలు వాడలో ఉన్నా ఉపయోగం ఏమీ లేదు ఇంకా. కనుక జీవితాలు మార్పు చెందాలి, రక్షణ పొందాలి. ఎన్ని దినాల నుండి నువ్వు మందిరానికి వెళుతున్నావు? ఎన్ని దినాల నుండి దేవుని సంఘంలో నువ్వు కనబడుతున్నాం? ఎన్ని దినాల నుండి నీవు వాడలో నివాసం చేస్తున్నావు? ఎన్ని దినాల నుండి దేవుని యొక్క లేఖనాలు వింటూ ఉన్నావు? జీవితంలో మార్పు రావాలి. ఒకవేళ బాహ్యముగా ఆహారం కోసం దేవునికి మొరపెట్టిన కాకైతే కావచ్చు, ఒకవేళ బాహ్యముగా ఏలియాను పోషించిన కాకైతే కావచ్చు, దేవుని స్తోత్రం. కానీ ఆత్మ సంబంధముగా మనము కాకుల వలె కాకుండా మన జీవితాలు మార్పు చెందాలి. కాకి బ్రతుకు ఇదిగో పావురపు జీవితముగా మార్చబడితే అది ఎంతో ఆశీర్వాదకరమైన జీవితమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి.
రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పావురం కూడా రాలేదు తిరిగి. తర్వాత మన లేఖనాలు చూస్తే ఒకసారి వదిలేడు, వచ్చింది, మరలా వదిలేడు, మరలా వచ్చింది, మూడోసారి వదిలేడు, రాలా తిరిగి. ఏమంటే పావురం కూడా రాలేదు. కానీ అది ఎప్పుడు రాలేదు అని అంటే నీళ్లు భూమి మీద ఇంకిపోయిన తర్వాత, మొక్కలు పెరగటము మొదలైన తరువాత కాలు నిలపటానికి చెప్పండి అవకాశం ఉన్నప్పుడు ఆ పావురం తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు కాకికి కాలు నిలిపే అవకాశం కూడా లేదు. కాలు నిలపలేని పరిస్థితి, తల ఎత్తుకోలేని పరిస్థితి, బయటకు రాలేని పరిస్థితి. కానీ అన్ని దులుపుకొని మెదలకుండా తిరుగుతూ ఉన్నారు. కాలు నిలిపే అవకాశం లేకపోయినా ఇటు అటు తిరుగుతున్న పరిస్థితులు, కాలు నిలుపుకునే పరిస్థితి రావాలి, తల ఎత్తుకునే పరిస్థితి రావాలి, జీవితంలో మార్పు చెందాలి, మార్పు రావాలి. మార్పు వస్తే నీ తల ఎత్తుకోగలుగుతావు, కాలు నిలపగలుగుతావు. కానీ కాకికి కాలు నిలిపే అవకాశము లేకపోయినా, తల ఎత్తుకునే పరిస్థితులు లేకపోయినా, ఆ కాకి ఇటు అటు తిరుగుతూ లోకంలోనే కాలం గడిపేసిందండి. కనుక ప్రభు నన్ను పేరా దేవుని యొక్క లేఖన భాగాన్ని బట్టి మన జీవితాలు పరిశీలన చేసుకొని మన జీవితాల్లో మార్పు రావాలి. మందిరంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం, వాడలో ఉన్నాం, రూపాంతరం చెందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎన్ని దినాలు ఉన్నా, ఎన్ని దినాల నుండి దేవుని మందిరానికి వస్తున్నా, నీవు అలాగే కాకి బ్రతికే బ్రతికితే అది నీకేమాత్రం కూడా ఆశీర్వాదం కాదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ కాకి బ్రతుకులన్నీ కూడా పావురపు జీవితాలుగా మార్చబడాలి, ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చబడాలి. అలాగో మార్పు చెందటానికే, అలాంటి రూపాంతరం పొందటానికే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేర ఆయన దేవుడయుండి మనుష్య కుమారునిగా మన కొరకు లోకానికి వచ్చి కాకి బ్రతుకు బ్రతుకుతున్న మనలను పాపులముగా, అపరాధులముగా, దోషులముగా ఉన్నటువంటి మన జీవితాల కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పట్టబడి, హింసించబడి, దూషించబడి, నిలువెల్ల నలిగిపోయి, రక్తమంత దారపోసి సిలువ మరణం పొందాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత గొప్ప త్యాగం చేసింది మన జీవితాల్లో మార్పు రావడానికి. కాకి బ్రతుకుగా ఉన్న మన బ్రతుకు మన పావురపు బ్రతుకులుగా మార్చబడాలి. హల్లెలూయా. జీవితాలు మార్పు రావాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా. కనుక వాక్యానికి లోబడదాం, ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం, కాకి బ్రతుకులను మార్చుకొని పావురం వలె దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుదాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శ్రేష్టమైన మాటలు నాతో మాతో మీరు మాట్లాడారు. ప్రభా, నోవాహు వాడలో నుండి కాకిని బయటకు పోవిడిచాడని, ఆ కాకి భూమి మీద నీళ్లు ఉన్నదానిని బట్టి నీళ్లు ఇంకిపోయే వరకు అది అటు ఇటు తిరుగులాడిందని, ఆ కాకి యొక్క స్థితిని గురించి నాతో మాతో ఎన్నో శ్రేష్టమైన మాటలు మాట్లాడారు ప్రభా. ఆహారం కొరకు అది మీకు మొరపెట్టేదని, అది అపవిత్రమైనటువంటి పక్షి అని, ఆహారము తీసుకు